ಮಾತಾಡುವ. ದೊಂತ ನಕರ 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 ದೊಂತ ನಕರ 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 పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట. మనం పిల్లికెదురు పడితే కర్మకాలి చచ్చునంట. బల్లి పలుకు సత్యమంట, బల్లి పడితే దోషమంట. నక్క తోక నక్కు అంట, నక్క అరుకు మృత్యు వంట. రెండు కాళ్ళు మనకు ముఖ్యమంటూ, కుడి కాలు ముందు అంటూ మూఢనమ్మకాలు ఎందుకో, ఓ ఎందుకో ఎందుకో. భూమి బంతిలాగా తిరుగుతుంటే, దిక్కులన్నీ మారుతుంటే వాస్తు నమ్మకాలు ఎందుకో. నీలో నా ధైర్యం ఉండగా తారాలు ఎందుకో, నీ ఆత్మశక్తి ఉండగా తా ఎత్తులెందుకో. చేతలే చేయక చేతికే రంగురాళ్ళు ఉంగరాలు ఎందుకో. సాయికోటి రాస్తే సాయిబాబా వస్తాడని అమ్మ చెప్పింది డాడీ. ఈ కాలనీలో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ వారణాసి యాత్రకి తీసుకెళ్లాలన్నది పోయిన మా నాన్నగారి ఆఖరి కోరిక. మీరందరూ మాతో వారణాసి వచ్చి మా నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరేలా ప్రార్థించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీతో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. నేను రాను. 4 రోజులే కదండి, వెళ్ళు చేద్దాం రండి. చెప్పు, అక్కడికి వెళ్తే మన పెద్దోళ్ళకు కూడా పిండాలు పెట్టినట్టుందిరా. కాశీదాకి వెళ్ళి అన్నం బారేసి రావాలా? ఆ ముద్దేదో ఎక్కడ ఎవరికైనా పెట్టొచ్చుగా. ఒరేయ్, వెళ్ళొస్తే వాళ్ళ నాన్న ఆత్మ శాంతిస్తుంది అంటున్నారా? పాపం 2 ఏళ్ళ నుంచి మంచం మీద పడి ఉంటే ఒకసారి చూడటానికి వచ్చాడా? అమెరికాల డాలర్స్ లెక్కేసుకుంటూ కూర్చున్నాడు, ఇప్పుడు ఇవన్నీ బడాయి కోసం. డాడీ ప్లీజ్, డాడీ మనం కూడా వెళ్దాం డాడీ. చాలా బాగుంటుందంట మామయ్య. గురుగారు, కాశీలో దేవుడు బొమ్మలు చాలా చౌకండి. ఒక్క లోడ్ ఎక్కించేసామనుకోండి, ఆల్ది భజన్ ట్రిప్, మన బిజినెస్ ట్రిప్. ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఇప్పుడే రానన్నావు కదరా. పిల్లలు మరీ బలవంత పెడితే ఏం చేస్తావు?